dicen. ఇక్కడ ఆగింది ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఆల్రెడీ రెండు కూడా ఫిక్స్ అయింది మీకు.
మ్యాక్సిమం మనం మీకు ఆర్డర్ ఇస్తాం. ఓకే, తొందర పడవ తిప్పుతూ చేసేవాళ్ళను ఇంకా మీరు ఏమైనా చేస్తున్నారు పాపం నాకు ఫైనాన్షియల్ చేసేసిన దగ్గర నుంచి అది కూడా తెలుసుకోవాలి. నేను అన్నీ చెప్తున్నాను, నీళ్ళు ప్రతి వర్షానికి వచ్చే లోపల నీళ్ళు ఉంటాయి. అన్ని విధాలు అందరూ అంటే 300 మంది పేరెంట్స్ గురించి పిల్లల గురించి ఆలోచించాలి. ప్రతి వర్షానికి అక్కడ ట్రైన్ వస్తుంది, మరి టాయిలెట్ పోయేది ట్రైన్ బయటకు పోవడానికి లేదు. దానికి ఎవరు చేస్తారు? చేస్తాడని నువ్వు వాళ్ళు కదా ఇంజనీర్, ఇంజనీర్ చెప్పాలి కదా. అక్కడ డ్రైనేజ్ ఉంది లేదా సార్? ఇప్పుడు డ్రైనేజ్ అయితే వ్యవస్థ చూసుకుంటారు సార్? ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అందరం సొంతకి కట్టుకొని మా ఇంటి కూడా డ్రైనేజ్ కావాలని ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక వార్డ్ మెంబర్ గారు మేము కొరుట్ల మహాత్మా జ్యోతి బాబులే ఐలాపూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతి బాబులే స్కూల్ పేరెంట్స్ను మేము అందరము ఈరోజు అక్కడ వసతులు లేని కారణంగా ఆ స్కూల్ను షిఫ్ట్ చేయడం కొరకు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అక్కడ రూమ్లు చిన్నగా ఉంటే సరిపోలేవు కాబట్టి కలెక్టర్ గారిని అడిగితే వారం 10 రోజులలో కంపల్సరిగా పిల్లలకు న్యాయం చేస్తాము, స్కూల్ షిఫ్ట్ చేస్తున్నాము మెట్పెల్లికి అని చెప్పేసి మాకు వారు చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది, కంపల్సరీ వారం 10 రోజులు అవుతుంది అని అన్నారు. థ్యాంక్ యూ. గత 3 సంవత్సరాలు చేసిన దానికి ఈరోజు మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన దానికి ఈరోజు కలెక్టర్ గారు మాకు వారం 10 రోజులలో చేసిస్తానందుకు కలెక్టర్ గారికి మరి సంబంధిత అధికారులందరికీ ధన్యవాదాలు. మేము దీనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం.